విలక్షణమైన నటనతో పాటు ప్రత్యేకమైన మేనరిజమ్స్ తో దాదాపు 4 దశాబ్దాలుగా సౌత్ ఇండియాలోనే బడా సూపర్ స్టార్ గా వెలుగొందుతున్నారు రజనీకాంత్. ఏజ్ పెరుగుతున్న ఏమాత్రం వెనక్కి తగ్గని ఆయన ఇప్పటికీ సినిమాల మీద సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఇలా గత ఏడాది అన్నత్య అనే సినిమాతో సందడి చేశారు. ఇక ఇప్పుడేమో నెల్సన్ దర్శకత్వంలో జైలర్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన చాలా వరకు షూటింగ్ పూర్తయింది. ఆగస్టులోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం కూడా తెలిసిందే. ఇదే సమయంలోనే సూపర్ స్టార్ రజనీకాంత్ తన కొత్త సినిమాలను కూడా ఒక్కొక్కటిగా లైన్ లో పెట్టుకుంటున్నారు. రజనీకాంత్ 170వ చిత్రాన్ని జై భీమ్ ఫేమ్ టీజే జ్ఞానవేల దర్శకత్వంలో చేస్తున్నారు. 2 నెలల క్రితమే ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన వెలువడింది. దీంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. పైగా దీన్ని లైక సంస్థ నిర్మిస్తోంది. అప్పటి నుంచి ఈ మూవీ గురించి ఎన్నో రకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా దీని గురించి ఒక క్రేజ్ న్యూస్ వైరల్ అవుతోంది. క్రేజీ కాంబోలో రాబోతున్న ఈ చిత్రంలో విలన్ గా ఓ స్టార్ హీరోని తీసుకుంటున్నట్లుగా చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. అందుకు అనుగుణంగానే కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ ను ఈ చిత్రంలో విలన్ గా నటించేందుకు ఒప్పించారని తాజాగా తెలుస్తోంది. మొదట ఈ రోల్ ను చేయడానికి సదరు స్టార్ హీరో నిరాకరించిన తర్వాత మనసు మార్చుకుని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. ఇక ఇందులో విక్రమ్ పాత్ర రజనీకాంత్ కు సమానమైన ప్రాధాన్యతతోనే ఉంటుందని తెలిసింది. వీళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్ అన్ని ఎంతో పవర్ఫుల్ గా ఉంటాయని సమాచారం. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా టీజే జ్ఞానవేల్ రూపొందించే ఈ సినిమాను లైకా ప్రొడక్షన్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. దీనికి యంగ్ సెన్సేషన్ అనిరుద్ధ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇందులో ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ పవర్ఫుల్ కాంబినేషన్ పై అంచనాలు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి.